బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం చీది. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు కరాటే కళ్యాణ్ గారు, వారితో మాట్లాడదాం. కళ్యాణ్ గారు నమస్తే అండి. నమస్తే కళ్యాణ్ గారు. నార్సింగ్ పిఎస్ లో వరుసగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కేసుల సంఖ్య పెరుగుతోంది. ఫస్ట్ రాష్ట్రం లావణ్య చేసాం, ఆ తర్వాత జానీ మాస్టర్ కేసు చేసాం, ఇప్పుడు ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి మీద కేసు నమోదైంది. ఒక బాధితురాలు వచ్చింది, కంప్లైంట్ ఇచ్చింది, 2 కోట్ల రూపాయలు తన దగ్గర నుంచి తీసుకున్నారు. హర్ష సాయి తండ్రి మీద, హర్ష సాయి మీద, ఇద్దరు మీద కేసు పెట్టారు. తను పెళ్లి చేసుకుంటానని మోసం ఒకటి, తర్వాత 2 కోట్ల రూపాయలు. ఎలా చూస్తారు ఈ కేసుని మీరు? సో నార్సింగి పోలీసులు అన్ని విధాలుగా క్యాపబుల్ అని వస్తున్నాయో, లేకపోతే అక్కడే వాళ్ళకి అదృష్టమా, లేకపోతే వాళ్ళకి ఆ బంపర్ ధమాకా ఇస్తున్నారో తెలియదు, కానీ బాగా డబ్బున్న వాళ్ళు, బాగా విల్లాసులు ఉండేవాళ్ళు అటువైపు మణికొండ వైపు, కోకాపేట్ అటు సైడ్ చుట్టుపక్కల ఉంటున్నారు కాబట్టి, అంటే ఆ దగ్గర దగ్గరలో నార్సింగి పరిధిలోకి వచ్చే విధంగా ఉంటున్నారు కాబట్టి గండిపేట ఈ చుట్టుపక్కల అదంతా అదే వస్తుందని అనుకుంటున్నాను నేను. సో అందువల్ల మేబీ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాయి కేసెస్. అయినా ఏదేమైనా ఆ అమ్మాయి కేసు పెట్టింది వాళ్ళ తండ్రి పైన, ముందు కేసు తీసుకుంటారు పోలీసులు, తర్వాత విచారణ జరిగినప్పుడు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్నది తేలుతుంది. సో అబ్బాయి 2 కోట్లు తీసుకున్నాడు అంటున్నారు. అమ్మాయి ఇంతకు ముందు కూడా సన్నీ లియోన్తో ఒక సినిమా తీసింది, చేశారు ఆ సమయం టైంలో ఒక సినిమా వచ్చింది, అది కూడా ఏదో ఉంది, కొంచెం ఆగిపోయినట్టుంది, అది సంథింగ్ ఏదో ఉంది అభియోగం కూడా, అమ్మాయి కొంచెం ఏవో ఇబ్బందులు ఉన్నాయని. సో ఈ అమ్మాయికి 2 కోట్ల రూపాయలు, ఈ అబ్బాయితో కూడా మళ్ళీ సినిమా తీశారు అనేసి కూడా. అవును, ఇప్పుడు హర్ష సాయి ఈమె ఇద్దరు హీరో హీరోయిన్లుగా మెగా అనే సినిమా తీశారు. అవును. సో అలా ఈ విధంగా అయినప్పుడు 2 కోట్ల రూపాయలు ఏమి ఇచ్చిందా, ఎలా ఇచ్చింది, ఏ రూపంలో వెళ్ళింది, అంటే చెక్ రూపంలోనా క్యాష్ రూపంలోనా, ఎప్పుడు ఎక్కడ ఎంత కట్టారు అన్నది అన్ని వివరాలు ఇవ్వాలి. అవన్నీ ఇవ్వటం, అలా పెళ్లి చేసుకుంటానని కానీ ఆ డబ్బులు అడుగుంటే, అంటే వరకట్నం కింద అట్లా అడుగుతారు, అలా అడిగాడా, అసలు ఏ విధంగా వెళ్ళింది. అందువల్ల ఈ అమ్మాయి 2 కోట్ల రూపాయలు సంపాదించే బ్యాక్గ్రౌండ్ అంత ఉందా, ఇవ్వగలిగే అంత. సో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లు వస్తాయి. సో ఈ అమ్మాయి బిగ్ బాస్ కూడా వెళ్ళొచ్చింది, హర్ష సాయి ఇప్పుడు ఎవరికి తెలియకుండా లేకుండా ఉన్నాడు. మొత్తం అంతా కూడా అబ్బాయి ఏదో మంచి పనులు చేశాడని బాగా వచ్చింది యూట్యూబ్ వీడియోలో చూస్తూ ఉంటాం, పేదవాళ్ళకి సాయం చేసినట్టు, వాళ్ళకి ఇల్లు కట్టించినట్టు. అవునండి, దానికే కదా ఈ ఈయన ఎవరు మన యువ సామ్రాట్, ఓకే, యువ సామ్రాట్ రవి గారు అది అమెరికా నుంచి వచ్చేసారు. ఆయన ఎన్ఆర్ఐ ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన ఈయన పైన ధ్వజం ఎత్తాడు. ఈయన చాలా చాలా తప్పులు చేస్తున్నాడు, 30 సెకండ్ల వీడియో 1 కోటి రూపాయలు చార్జ్ చేస్తున్నాడు, ఈవెన్ ఇవన్నీ కూడా బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేస్తున్నాడు, అందులో చేస్తున్నాడు కాబట్టి అంత డబ్బులు వస్తున్నాయి, ఇతని ఫాలోవర్స్ బాగా ఉన్నారు, ప్లస్ ఎక్కడికి వెళ్ళినా దేవుళ్ళ చూస్తున్నారు కాబట్టి అందరూ ఇతను ఫాలో అవుతున్నారు ఇతను చెప్పంగానే. సో దానికి సరే బెట్టింగ్ యాప్లకి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ ప్రమోట్ చేస్తున్నాడు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఆ డబ్బులు మళ్ళీ పేదవాళ్ళ కోసమే ఖర్చు పెడుతున్నాడు అని అంటారు మరి కొంతమంది. ఇప్పుడు మనకు 1 కోటి రూపాయలు వచ్చిందండి, దానిలో 10 లక్షలు ఖర్చు పెడితే ఓహో 1 కోటి రూపాయలు తీసుకొని 10 లక్షలు ఖర్చు పెడుతున్నావు, 90 లక్షలు నీకు లాభమే కదా. ఓకే, సో మళ్ళీ ఖర్చు పెట్టింది కూడా వీడియో తీసి ఛానల్లో ఆ 10 లక్షలు కూడా బ్యాక్ వస్తాయి. సో ఎక్కడ ఎవరికి మంచి చేస్తున్నాడు, సరే ఇంతో ఇంతో ఇస్తున్నాడు. సో దీనివల్ల చచ్చిపోయే కుటుంబాలు బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది మొత్తం పోగొట్టుకొని రోడ్డు పడిపోయిన కుటుంబాలు ఉంటాయి. అవును, మనం చూస్తున్న సెల్ఫీ వీడియోలు పెట్టుకుని సూసైడ్ చేసుకుంటారు. మీరు చేసుకోకండిరా, నేను చచ్చిపోతున్నా, నా డబ్బులు కట్టలేకపోతున్నా, అందువల్ల నేను వెళ్ళిపోతున్నా, నా పిల్లలు జాగ్రత్త, నా తల్లి జాగ్రత్త అని చెప్పి చచ్చిపోయిన పిల్లలు ఎంతమంది. ఇవన్నీ తప్పని ఆయన అన్నందుకు ఆయన మీద 4 కేసులు. నాతో మాట్లాడాడు ఆయన డైరెక్ట్గా, ఒక వీడియోలో మాట్లాడాడు, డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడాను, నాకు కూడా చెప్పాడు పర్సనల్గా ఆయన, నేను ఆయన ఇంత ముందు కూడా కలిశాను కాబట్టి తెలిసింది నాకు. సో ఈయన మీద ఆయన ఎప్పుడైతే చెప్పాడో, చెప్పినందుకు ఆయన మీద 4 కేసులు, మర్డర్ అటెంప్ట్ కూడా చేశారట అతని పైన. సో 0 FIR చేయించారు విజయనగరం నుంచి ఇక్కడ వచ్చి, అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ గ్రాబ్ చేశాడు, తీసుకుని అందరి ముందు పబ్లిక్లో పెట్టాడు. సో ఇవన్నీ తప్పు అని చెప్పేసి ఎవరో మంచి లాయర్ ఎవరో ఏది ఇచ్చినట్టున్నారు, పెట్టారు కేసు. సో అతన్ని 10.5 గంటల పాటు 10 మంది పోలీసులు వచ్చి తీసుకెళ్లారట. అంత 10 మంది పోలీసులు తీసుకెళ్ళి దేశద్రోహం చేస్తుంటే ఏదైనా టెర్రరిస్ట్ అయితే తీసుకెళ్ళాలి, 10 మంది పోలీసులు ఎందుకు రావాలి ఇంటికి చుట్టుపక్కల భయభ్రాంతులు గురి చేయడానికి, కాకపోతే ఎందుకు వెళ్ళారు అట్లా. ఆయన అంత తప్పేం చేశాడు, ఒకరిద్దరు పిలిస్తే కూడా వస్తాడుగా, పోలీస్ స్టేషన్ రెండు అంటే వస్తాడుగా, 10 మంది ఎందుకు వచ్చారు, అంటే నాకు పవర్ ఉంది, నేను ఏదైనా చేయగలను చూపించుకుంటున్నాడు అబ్బాయి, భయం అంత కరెక్ట్ కాదు కదా, అలాంటప్పుడు తప్పే కదా, నువ్వు చేసిన తప్పని ఎత్తి చూపిస్తే యువతలను బెదిరిస్తావా, భయపెడతావా. సో ఈ అబ్బాయి పోలీసులు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఏదో మ్యానిపులేట్ అయిపోయి అయిపోతున్నారండి, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్గా అవుతున్నారు చాలా వరకు. ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా యూజ్ చేస్తే
అటే మారిపోతుంది కదా చాలా వరకు. మనం చూస్తున్నాం కదా ఎన్ని కేసుల్లో చూస్తున్నాం, చాలా కేసుల్లో వాళ్ళ ముందు నిజ నిర్ధారణ చేసుకుని ఎంతమంది 100 మందిలో అందరూ తప్పులు చేస్తారని కదా. పోలీసులు కూడా మంచి వాళ్ళు ఉంటారు, ఆలోచించే వాళ్ళు ఉంటారు, స్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉంటారు, కొంతమంది బాగా కరప్టెడ్ కూడా ఉంటారు. సో లేరని ఎవరు అంటారు కదా. ఇప్పుడు బెదిరించాడు, అక్రమ కేసులు పెట్టించాడు అంటే హర్షసాయి అంత పతితు కాదంటారు? అయితే హర్షసాయి పతితు ఎలా అవుతాడు? హర్షసాయి పతితు కాదు అలా అని చెప్పేసి ఆయన మీద అంత కేసులు అయినా ఆయన డైరెక్ట్ గానే వాయిస్ కూడా ఇచ్చి డైరెక్ట్ చెప్తున్నాడు పబ్లిక్ లో నవేది ఇలా జరిగింది అని. సో ఆయన చెప్పి ఈయన చేశాడు కాబట్టి పబ్లిక్ కోసం, పిల్లలు భవిష్యత్తు కోసం నేను చేస్తే ఏ టీవీ కూడా చూపించదు ఇలాంటివి. ఒకరోజు 2 రోజులు పెడతారు వేరే. ఇప్పుడు ఆ మొన్న అయిన 4 ఇష్యూస్ కూడా ఓ నేషనల్ ఇష్యూస్ లో చేస్తున్నారని చెప్తున్నాడు ఆయన డైరెక్ట్ గా. ప్లస్ ఈఎంఐ కూడా 2 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు మీరు ఏ విధంగా ఎప్పుడు మాట్లాడుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు ఎలా అయింది, ఏం జరిగింది అని ఈఎంఐ కూడా కరెక్ట్ గా బయటికి రావాలి. అమ్మాయిలు కూడా తప్పులు చేస్తున్నారు. సో మన అమ్మాయిలు వరుసగా అమ్మాయిల కేసులు అవుతున్నాయి కాబట్టి హర్షసాయి దగ్గర 100 కోట్లు ఉన్నాయి, ఇన్ని యాప్లు ప్రమోట్ చేస్తా ఉంటాడు, ఇన్ని 2 లక్షల రూపాయలు అందరికి ఇస్తా ఉంటాడు, మరి 2 కోట్లు అమ్మాయి దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం అదే కదా పాయింట్ ఇక్కడ. ఇప్పుడు అదే అది కూడా ఇప్పుడు ఫేక్ అంటారా అమ్మాయి? ఇప్పుడు అందుకనే అమ్మాయి వైపు నేను మాట్లాడలేను, అబ్బాయి వైపు మాట్లాడలేను అన్నాను. ఎందుకంటే నాకు క్లారిటీ రావాలి కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు 2 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈయన యువసామరాజు చెప్పిన దాన్ని బట్టి చూస్తే 1000 కోట్లు ఉంది ఆయన దగ్గర అంటాడు ఆయన. ఈ అమ్మాయి 2 కోట్లు అయితే తీసుకుంటాడు అంటే డబ్బు ఎవరికి చేయదు, ఎంత వచ్చినా ఇంకా కావాలంటారు, అది వేరే విషయం. కానీ 2 కోట్ల రూపాయలు ఇతని దగ్గర లేకుండా ఉన్నాడు కదా, నన్ను పెళ్లి చేసుకుంటానని చేశాడని చెప్తుంది ఈ అమ్మాయి కొత్త. ఒక లేకపోతే ఇంకేదో ఇంకేదో రేప్ 376 354 పెట్టారు అబ్బాయి పైన. 376 అంటే రేపే కదా. ఎస్ 354 ఆటోమేటిక్ చీటింగ్లు అన్ని వస్తాయి కాబట్టి మొత్తానికి అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే పెళ్లి చేసుకుంటానని మోసం చేయటం అంటే అది మరి అంతకుముందు వాళ్ళు కలిశారు అనుకోండి సార్, ఆబ్వియస్లీ అమ్మాయిని వాడుకుంటుంది, రేపే కదండి. ఇష్టం ఉండేనా ఇష్టం లేకుండా అమ్మాయి పైన ఏమైనా చేస్తే, ఒకవేళ అమ్మాయి నన్ను ఇలా చేశాడు మోసం పెళ్లి చేసుకుంటాను అన్నాడు నన్ను యూజ్ చేసుకున్నాడు అంటే రేప్ కిందే వస్తుంది కదా ఆబ్వియస్లీ. అందువల్ల అమ్మాయి పెట్టింది కేసు. సో ఈ అమ్మాయి ఏ విధంగా డబ్బుల గురించి, లేకపోతే ఈ అబ్బాయికి అమ్మాయికి ఏమైనా చెడు పెట్టిందా, లేకపోతే ఏదన్నా అబ్బాయిని ఇరిటేట్ చేసి ఇబ్బంది పెట్టాలనుకుని చేస్తున్నారా అది కూడా మనకు తెలియదుగా. ఈ అబ్బాయి కరెక్ట్ కాదు, అమ్మాయి కరెక్ట్ కాదు అంటాం ఇప్పుడు. ఎందుకంటే ఈ అమ్మాయి పెట్టిన దానిలో అమ్మాయికి సపోర్ట్ చేయాలనుకని లేదు. 2 క్రోర్స్ అంత 1000 కోట్లు నిజంగా సంపాదించే అబ్బాయికి అవసరం లేదు. ఇప్పుడు వరుసగా అమ్మాయిలు నార్సింగ్ పిఎస్సికి క్యూ కట్టి కేసులు పెట్టడాన్ని అంటే ఎలా అర్థం చేసుకోవాలి? అంటే నవ్వాల ఏడవాళ్ళు అర్థం కనిపరిస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయిలు ధైర్యంగా ముందుకొచ్చి అన్యాయం చెప్తున్నారు అనుకోవాలా, లేకపోతే అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అనుకోవాలా? అమ్మాయి అనే ఒక మాకున్న ఒక అమ్మాయిలకి కొంచెం కొన్ని రైట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, కొంచెం ఎక్కువ సమానం అమ్మాయిలు అబ్బాయిల కన్నా కేసుల విషయంలో. అన్నిట్లో ఈక్వల్ ఈక్వల్ అంటారు, బట్ అబ్బాయిల కన్నా అమ్మాయిల్లో ఎక్కువగా అమ్మాయి కదా అని ఒక చిన్న సింపతి ఉంది. ఒకప్పుడు అబల, ఇప్పుడు సబల, మామూలుగా అబలరా ఆడదేనేవారు, ఇప్పుడు అబలు కాదు, ఇప్పుడు దుర్గాదేవిలా విరుచుకుపడుతున్నారు. సో పవర్ అంతా వచ్చి అంత వాళ్ళకి వచ్చిందంటే అమ్మాయిల వైపు ఏ కేసు పెట్టినా ఫస్ట్ టేకప్ చేసి అమ్మాయిల వైపే మాక్సిమం వెళ్తుంది ఆ వే, అటే ట్రావెల్ చేస్తారు. ఇంతకుముందు బిగ్ బాస్ లో కూడా ఒకసారి వెళ్ళిందని చెప్పేసి అన్నారు, మీరు కూడా బిగ్ బాస్ వెళ్ళొచ్చారు కాబట్టి ఆమె గురించి ఎంత కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది? లేదండి, నాకు ఆమె ఎవరో తెలియదు యాక్చువల్గా. నేను ఇవాళ కేసులో చూసాను అమ్మాయిని, అమ్మాయిని బిగ్ బాస్ టైంలో చూసాను, ప్లస్ ఆ తర్వాత ఆమె ఏదో ఈ ఆడియో ఫంక్షన్స్లో వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు ఏదో ఒకసారి క్లిప్పింగ్ వస్తే చూసాను. నేను అంత టీవీలు యూట్యూబ్లు వాచ్ చేయను జనరల్గా, ఎందుకంటే ఏదైనా ఇష్యూ బేసే వాచ్ చేస్తాను, నాకు అంత ఇంట్రెస్ట్. బిగ్ బాస్ కూడా ఇప్పుడు చూడట్లేదు జనరల్, నేను అంత ఇంట్రెస్ట్ ఉన్నా. నేను వెళ్ళి బిగ్ బాస్ చూడలేదు, అప్పుడు తప్పదుగా కొంచెం చూశాను. సో తర్వాత వెళ్ళింది ఏ సీజన్ చూడలేదు, నేను ముందు సీజన్ కూడా చూసి వెళ్ళలేదు, నాకంత ఇన్ఫర్మేషన్ వీళ్ళ మీద లేదు, వీళ్ళ గురించి తెలియదు. నాకు తెలిసింది ఈ అమ్మాయి సినిమా చేసింది, కొంత నాకు ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళ ద్వారా, విశ్వసనీయ వర్గాల ద్వారా, అమ్మాయి సినిమాలు చేసిన వాళ్ళు అమ్మాయి గురించి మాట్లాడుకున్నప్పుడు అన్నీ విన్నాను. సో అమ్మాయి ప్రొడ్యూసర్గా ఒక ఎదగాలనుకునే మనిషి, కొన్ని విధాలుగా ఏదైనా అమ్మాయి ఎదగడం మంచిదే, బట్ ఎదుగుతూ ఉన్నప్పుడు ఒకవైపే స్టాండ్ తీసేసుకొని లేకపోతే ఎవరినో ఇది చేద్దాం అనుకుంటే అమ్మాయిది కూడా తప్పే అవుతుంది. సో అబ్బాయి తప్పుంటే అబ్బాయిని, అమ్మాయిని ఇబ్బంది పెట్టి నిజంగా వాడుకొని వదిలేద్దాం అనుకుంటే అబ్బాయి తప్పు చేశాడు కాబట్టి పనిష్మెంట్ అవ్వాలి. ఈ అమ్మాయి కూడా ఏమన్నా తప్పు చేసి రాంగ్ కేసెస్ పెట్టి రాంగ్ చేయాలి, ప్రూవ్ చేయాలనుకుంటే. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మేడం సెక్షన్స్ కూడా నమోదు అయిపోతున్నాయి, అంటే నిజంగా కొంత ప్రాథమికంగా ఏమైనా ఎవిడెన్స్ ఇచ్చుంటేనే పెట్టుంటారంటారా? ఎస్, వాళ్ళ అమ్మాయి ఇచ్చిన వాటిలో ఖచ్చితంగా పోలీసులు అంత ఈజీగా పెట్టరు. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే పెట్టారు అంటే సెక్షన్ అక్కడ ఆధారం
పక్కగా ఇచ్చుంటారు, ఆధారం పక్కగా ఇచ్చుంటారు. అలా ఏదైనా ఉండుంటేనే వెంటనే ఇమీడియట్గా వాళ్ళు పెడతారు, లేకపోతే ఆ సెక్షన్ దగ్గర దగ్గరగా ఉన్నాయో చిన్నవి మరీ అంతంత పెద్ద కేసులు పెట్టాలని వాళ్ళు కూడా అనుకోరు కదా ఎవరు. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ కూడా పనిచేస్తుంటాయి, కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. చూద్దాం అసలు వాస్తవాలు బయటకు రావాలి. అదే ఇక టూ డేస్ లో మొత్తం క్లారిటీ రావాలి. అదే ఇద్దరు వైపు నుంచి క్లారిటీ రావాలి, ఇద్దరు బయటకు రావాలి, ఇద్దరు మాట్లాడాలి. అప్పుడు మనం ఎంక్వైరీలో మనకు తెలిసిపోతుందండి. ఆబ్వియస్లీ బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నిజాయితీ ఉన్న వాళ్ళు ఎటువైపు ఏముంది అన్నది మనకు బయటకు వస్తుంది. సో ఇప్పుడు హర్షసాయి బయటకు వస్తాడా, అమ్మాయి బయటకు వస్తాడా, ఇద్దరు వచ్చి మాట్లాడతారా? హర్షసాయి ఫాదర్ మీద కూడా కేసు నమోదు అయింది కాబట్టి తండ్రి మీద తల్లి మీద ఒకళ్ళ మీద కేసు వేసేటప్పుడు, ఇప్పుడు అమ్మాయిలకు ఉన్న ఇదేంటంటే 498A వేసేటప్పుడు అత్త మీద, ఆడపడుచు మీద, మామ మీద, మరిది మీద, అందరి మీద వేస్తారు. సో వాళ్ళు ఏమి అందులో కొన్ని కొన్ని కేసెస్ లో నిజంగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు, కొన్నిట్లో ఉండరు. పాపం వాళ్ళు ఎక్కడ అమెరికాలో ఉంటారు, ఇక్కడ తనతో ఉంటే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు అమెరికాలో ఉంటారు ఆడపడుచు, ఇక్కడ వాళ్ళ పేరు రాస్తారు. ఆవిడ అమెరికాలో ఉన్న దాని పేరు ఇక్కడ ఎలా రాస్తారండి? అంటే జనరల్ గా కొన్ని కేసులు చూసాం, అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళు వస్తారండి మొన్నటి దగ్గర ఇక్కడే ఉండేళ్ళారని చెప్తారు జనరల్ గా. అంటే అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళ మీద కూడా ఇక్కడ నమోదు చేస్తున్నారు, ఎందుకంటే అందరు కుటుంబాన్ని ఇరికించాలి. సో అది కూడా ఒక తప్పు, అలా చేయకూడదు. ఏదైనా పర్సన్ చేశాడు పర్సన్ చేయండి, అప్పుడు తండ్రి మీద పెట్టారంటే అవును కొడుకుతో పాటు తండ్రి మీద కూడా ఆటోమేటిక్గా, ఇంకా నయం తల్లి మీద పెట్టలేదు ఇంకా చెప్తున్నా అలా అనమాట. చూద్దాం మేడం ఇన్వెస్టిగేషన్ లో వాస్తవాలన్నీ బయటకు వస్తే మరి ఈ కేసులో హర్షసాయం వాళ్ళ ఫాదర్ ఇద్దరులో ఇంకా రియాక్షన్ ఏం బయటకు రాలేదు, రేపు వస్తుంది వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.